బాలయ్య సినిమాపై ముందుగానే లెక్కలు వేసుకుంటున్న దిల్ రాజు అఖండ తరువాత బాలయ్య మార్కెట్ విపరీతంగా పెరిగిపోయింది అంతేకాక అన్స్టాపబుల్ షోతో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యారు ఈ హీరో దీంతో బాలయ్య నుండి రాబో సినిమాలపై భారీ అంచనాలే నెలకొన్నాయి ప్రస్తుతానికి బాలయ్య తన కెరీర్లో నూట ఏడవ సినిమాలో నటిస్తున్నాడు దీనికి గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు ఈ సినిమా ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోంది ఇక ఈ సినిమాలో దునియా విజయ్ పవర్ఫుల్ విలన్ పాత్ర పోషిస్తుండగా వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తోంది ఇక మొదటిసారి శృతి హాసన్ బాలైకు జోడీ కట్టింది ఈ సినిమా భారీ విజయం సాధించడానికి అన్ని కలిసి వచ్చే అంశాలే ఉన్నాయి అంటున్నారు సినీ వర్గాల వారు ఈ సినిమా బిజినెస్ కూడా భారీ స్థాయిలోనే జరుగుతోంది ఇక నైజాం ఏరియా హక్కులను దిల్ రాజు సొంతం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి అఖండ సినిమాతో పోలిస్తే ఈ సినిమాకు డబుల్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది అఖండ సినిమాకు నైజాంలో పదకొండు కోట్ల వరకు బిజినెస్ జరిగింది అయితే ఇప్పుడు దిల్ రాజు ఈ సినిమా హక్కులకు పంతొమ్మిది నుండి ఇరవై కోట్ల మధ్య ఒప్పందం కుదుర్చుకున్నారట ఇకపోతే దిల్ రాజు సన్నిహితులు ఈ సినిమా ఏమాత్రం తేడా కొట్టినా భారీ నష్టాలు వస్తాయని అంటున్నా దిల్ రాజు మాత్రం వెనక్కి తగ్గలేదట ప్రస్తుతానికి బాలయ్య ఉన్న ఇమేజ్కి నైజాంలో ఇరవై కోట్లు రాబట్టడం పెద్ద కష్టమేం కాదని భరోసా ఇస్తున్నారట అఖండ కేవలం యాభై మూడు కోట్ల బిజినెస్ మాత్రమే జరుపుకుంది అలాంటిది రెండు వందల ఇరవై కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టింది అఖండ తర్వాత బాలయ్య ఇమేజ్ భారీగా పెరిగిపోయింది అంతేకాక ఈ సినిమాలోని క్యాస్టింగ్ కూడా ఈ సినిమా విజయానికి కలిసి వచ్చే అంశాలు ఈ మూవీ ఖచ్చితంగా మూడు వందల కోట్లకు పైగానే కలెక్షన్లు రాబడుతుంది అన్న నమ్మకం నాకుందని దిల్ రాజు తన సన్నిహితులతో అన్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి ఇప్పుడు ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్పై ఇండస్ట్రీలో సర్వత్రా ఆసక్తి నెలకొంది ప్రతి ఏరియాలోనూ ఈ సినిమా అఖండ కంటే డబుల్ బిజినెస్ జరుగుతున్నట్లు తెలుస్తోంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్